श्री गणेशाय नमः श्री गुरु दत्तात्रेय नमः वीडियो मन रोजन डिसंबर मसल्लो कन्या राशि वाली कन्या राशि उत्तर रेंडु मूडु नालुगु पादालु अस्त ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ కన్యా రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని విధాల అన్ని రకాలుగా చాలా యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కంటే బాగుంది, గతంలో కంటే ఈ మాసం బాగుంది. మీరు ఏ పని అనుకున్నా ఆ పని మీకు సక్సెస్ అవుతుంది. కుటుంబ సఖ్యత బాగుంది, అలాగే భార్య భర్తల మధ్య ప్రేమ అండగా ఉంటాయి. ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధ వచ్చి గతంలో వీడిపోయిన భార్య భర్తలు ఎవరు ఉంటే ఈ మాసంలో కలుసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీ సంతానం బాగుంటుంది. బంధువర్గం వారు మిత్రవర్గం వారు మీకు మంచి సహాయ సహకారాలు అందిస్తారు. మీ సోదరులతో ఎవరైతే ఉన్నా సోదరులతో మీకు మంచి అవగాహన ఉంటుంది, చాలా ప్రేమగా ఉంటారు. తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, ధనాదాయం కూడా లోటు లేదు, సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాసమైన వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. మీకు వాహన యోగం కనిపిస్తుంది ఈ మాసం, మీకు వాహన యోగం అయితే కనిపిస్తుంది మీకు. ఇక ఏమైనా పాత వాహనం మీకు కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. భూగ్రహ సంబంధాలు అయితే ఏదైతే పూర్తవుతాయి, అలాగే గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి. నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు, మీరు సక్సెస్ అవుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, హాయిని ఇస్తుంది. అయితే కొత్త వారితో జాగ్రత్త, కొత్త వాళ్ళతో చాలా జాగ్రత్త ఉండాలి. నూతనంగా పరిచయం అవుతారు కదమ్మా, వాళ్ళతో జాగ్రత్త. వాళ్ళు నమ్మి ధనం కానీ పత్రాలు కానీ గోల్డ్ కానీ ఇస్తే ఊపట స్వాహ అయిపోతుంది, జాగ్రత్త ఉండాలి. ఇక ఇతర దేశంలో వెళ్ళే వరకు బాగుంది ఈ మాసం మీకు, అంటే చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ ఇతర దేశం వెళ్ళేవారికి బాగుంది. ప్రయత్నం చేయండి, ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతారు. అలాగే ఇతర దేశం ఉన్నవారికి కూడా బాగుంది, ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి, ఇతర దేశం ఉన్నవారికి కూడా బాగుంది. కానీ ప్రయత్నం చేసుకోండి, టైం వచ్చింది మీకు, మీకు టైం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోండి, మీ టైం బాగుంది కదా. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉండదు, మంచి అవకాశాలు వస్తాయి, మీకు సువర్ణ అవకాశాలు వస్తాయి, ప్రయత్నం చేసుకోండి. అలాగే మీకు మీరు ఈ మాసం కొన్ని బాధ్యతలు చేపడతారు, సక్రమంగా నిర్వర్తిస్తారు, చాలా తెలివిగా ఆలోచిస్తారు, చాలా చాకచక్యంగా, అంటే ఎంతటి సమస్యలైనా సరే పరిష్కారం కాని సమస్యను కూడా మీరు చాలా తెలివిగా చాకచక్యంగా ఆలోచించి ఆ సమస్యని మీరు పరిష్కారం చేసుకోవాలి కెపాసిటీ మీకు ఉంది. చూసుకోండి, మరి కాలం కలిసి వచ్చిందండి మీకు. అయితే దీంట్లో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, బద్ధకస్తులు. ఆ ప్రబుద్ధులు బద్ధకాన్ని విననాడి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకు అవ్వరు, మీరు సక్సెస్ అవుతారు. కష్టపడాలండి, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే కష్టపడాలి, కష్టే ఫలి. మీరు కష్టపడితేనే ఫలితం ఉంటుంది, శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. నా పరిస్థితి ఇంతే, నా బతికి ఇంతే అంటే ఇంతే బతుకు, ఇంట్లో కూర్చోవడమే. ఇంకా నేను చెప్పి సలహా అదే, నేను ప్రతి వీడియోలో చెప్తాను, కష్టపడండి, ప్రయత్నం చేయండి. ఏదో నోరుంది కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం అలాంటి చేయదు, కామెంట్స్ ఏ చేయకండి. గురువుల మీద, బ్రాహ్మణుల మీద, పెద్దవాళ్ళ మీద ఇష్టానుసారంగా కామెంట్లు అయి చేయకండి ఎవరు కూడా. మీరు స్వయంకృత అపరాధం చేస్తున్న అవుతారు, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. తర్వాత మీకు ఏది అయినా సరే భగవంతుడు కూడా మిమ్మల్ని ఎవరినో రక్షించలేదు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి అందరూ కూడా. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, అలాగే మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది, స్పెక్యులేషన్ లాగిస్తుంది, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కూడా బాగుంది, మంచి మంచి కాంట్రాక్టర్స్ వస్తాయి, అలాగే రాజకీయ నాయకులు బాగుందండి, ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకు కావాల్సిన వ్యవహారాలు చక్కగా మీరు చేస్తారు, చేపడతారు, ప్రజల్లో మంచి గుర్తింపు, అలాగే మీకు మంచి గౌరవ పురస్కారాలు సన్మానాలు జరుగుతాయండి, చాలా బాగుందండి మీకు రాజకీయ నాయకులకి. ఇక టీవీ సినిమా కళారంగం వారు ఉన్నారు కదండి, ఈ అన్ని రకాల డిపార్ట్మెంట్ వారు కూడా ఎవరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా మీకు బాగుంది. మీ ఫీల్డ్లో మీ వృత్తిలో మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు వస్తాయి, దాన్ని మీరు ఉపయోగించుకోండి, దాన్ని ఉపయోగించుకోండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే వ్యాపారస్తులకు బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, అలాగే జాయింట్ వ్యాపారస్తులకు కూడా బాగుంది. ఇక ఉద్యోగస్తులకు బాగుంది, ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది, చక్కగా ఉంది. అలాగే ఉద్యోగ నిమిత్తం ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు, సక్సెస్ అవుతారు.
విద్యార్థులకు బాగుంది, చక్కగా చదువుతారు, ఏ వ్యాపకాలు ఉండవు, చక్కగా చదువుతారు. వివాహంగా అమ్మాయిలకు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకొని మీరు ప్రయత్నం ఫలిస్తాయి. ఇక నేను చెప్పి ఈ రాశి ఫలాలు, ఈ గోచార ఫలితాలు కేవలం 30% మాత్రమే, మిగతా 70% మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది, మీ జన్మ లగ్నం బట్టి ఉంటుంది. మీ జన్మ లగ్నం నుంచి ఉన్న గ్రహ పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి చూసుకోవాలి. నేను చెప్పి కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు, మీరు మైండ్లో పెట్టుకోండి. మీకు ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ కావాలంటే కింద ఉన్న నెంబర్కి మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వారు మీకు సలహాలు సూచనలు ఇస్తారు. ఈ కన్యా రాశి వారు డిసెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ మాసం అంతా బాగుంటుంది. ఏమిటి అంటే, ఈ మాసం అంతా మీరు గణపతి ఆరాధన చేసుకోండి, గణపతి మంత్రం చేసుకోండి, గణపతి అష్టోత్తరం చేసుకోండి, శంకరహర గణపతి స్తోత్రం చదువుకొని ప్రతిరోజు మీ పనులన్నీ నెరవేరుతాయి, మీ కార్యాలన్నీ నెరవేరుతాయి. ఒకసారి ఒక బుధవారం దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం చేయించుకొని కుదిరితే చక్కగాని, అలాగే ఒక బుధవారం కిలోంపావు పెసలు ఆకుపచ్చ కలర్ వస్త్రంలో మూట కట్టి ఐదరికి దానం చేయండి. విష్ణు సహస్రనామం చదువుకోండి, ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి. ఏదైనా బుధవారం మీకు అవకాశం ఉన్నప్పుడు కానీ విష్ణాలయం దర్శించండి, అలాగే రామాలయం దర్శించండి. ప్రతిరోజు కూడా జీవన విధానం బాగుండాలంటే శ్రీరామారక్ష స్తోత్రం చదువుకోండి. మీ జీవన విధానం అంటే వృత్తిపరంగా బాగుండాలి, ఇంకా పైకి ఎదగాలంటే శ్రీరామారక్ష స్తోత్రం చదువుకోండి. ఇక గోవుకు ఆహారం పెట్టండి అమ్మ, గ్రాసం పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, గుడ్డివారు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ దొరికితే వారికి ఆహారం పెట్టండి, లేదా బ్రెడ్ పెట్టండి, లేదా అరటిపండు పెట్టండి, ఏదో పడవిచ్చి ఎంతో కొంత దానాన్ని ఇవ్వండి. అలాగే పారిశుద్ధ కార్మికులు ఎవరన్నా తారసపెడితే వారికి ఏదోటి ఆహారం ఇవ్వండి, తినడానికి కాస్త ధనాన్ని చేతిలో పెట్టండి. చిన్నపిల్లలు ఎవరన్నా కనిపిస్తే చిన్నపిల్లలకి చాక్లెట్లు పెట్టండి, చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఏ డైరీ మిల్క్ చాక్లెట్ లాంటివి పెట్టండి. అలాగే వివాహంగానే అమ్మాయిలు కన్నపిల్లలకి స్వీట్ పంచండి సరిపోతుంది. అందువంచే ఈ కన్యా రాశి నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు బాగుంటుంది. సర్వేదన శుభ్రం బాగుంది, శుభమవుతుంది, స్వస్తి.